పోస్టర్ రిలీజ్ అయిందిగా గన్ పట్టుకొని. సో ఎలా ఉందన్న పవన్ కళ్యాణ్? ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది కాదు బ్రో, పవన్ కళ్యాణ్ రికార్డ్స్ దాన్ని ఒకటి చెప్తే వచ్చేది కాదు, అది ఫ్యాన్ ఫాలోయింగ్ అది దాని లెవెల్ వేరే, అది ఎవరికి ఎవరికోసతి కాదు, అది పవన్ కళ్యాణ్ అంటే అది వేరే లెవెల్. చిరిగిపోయింది ఆల్రెడీ చూసేసాం, ఇంకా వెయిటింగ్ ఫర్ దట్. ఇక ఇప్పుడు ప్రభాస్ అన్న సలార్ టీజర్ లో వచ్చి చేయి చూపించిండు, చేయి చూపించి 128 మిలియన్స్ వ్యూస్ కొట్టిండు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఓన్లీ చేయ చూపించిండు పవన్ కళ్యాణ్. మరి మరి ఎలా ఉండవు అంటే వీళ్ళిద్దరు పోటీ పడుతున్నట్టు అనుకోవచ్చా సెప్టెంబర్ లో? అది వేరు, ఆ ఫీలింగ్ వేరు, కానీ పవన్ కళ్యాణ్ అంటే అది వేరే, అది వేరే లెవెల్. ఇంకా దానికి ఓట్స్ ఉండవు అనమాట, ఆయన దేవుడికి అంతే అంతేనా. ఇప్పుడు ప్రభాస్ అన్నగా సెప్టెంబర్ 7th నాడు ట్రైలర్ వస్తుంది, సో ఇది 2nd నాడు గ్లిమ్స్ వస్తున్నాయి. మరి ఏది ఏది ఏ దాన్ని ముందు చూడాలంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ చెప్పే అవసరం లేదు. బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చేయి చూపించా, లుక్స్ ఎలా అనిపించాయి? మరి ఒక చేయిదే అవసరం బ్రో, అయ్యో దానికి నో వర్డ్స్ చెప్తున్నా కదా, లిటరలీ అది గూస్ బంప్స్ అన్నమాట. ఇక వేరే లెవెల్ ఇక అది. మరి సుచిత్ ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ మూవీని అనుకుంటున్నారా? సూపర్, ఇక అది ఎలా ఉన్నా కానీ ఇంకా మన ఫ్యాన్స్ మాత్రం ఇక వేరే లెవెల్లో చూపిస్తారు, అది డ్యామ్ షూర్. అది అంటే బ్లాక్ బస్టర్ అవుతుంది అది. సుచిత్ అంత డైహార్డ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి ఒకప్పుడు, అంటే మనం చూసాము కొన్ని వీడియోస్ సంధ్యా థియేటర్ నుంచి బయట తవలేసుకొని రావడం. సో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అరుస్తు, సో ఈ మూవీని ఎలా హ్యాండిల్ చేసి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు అనుకోవచ్చు? ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా అది బెస్ట్గానే ఇస్తాడని నేను అనుకుంటున్నాను, అది మా వర్షన్ అయితే అది, మేమందరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా. ఓకే, ఓజీలో మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన కొన్ని సీన్స్ బయటకు వచ్చినాయి కదా, ఇలా మార్షల్ ఆర్ట్ ఫైట్స్ ఉన్నాయి అంటున్నారు, నిజమే అనుకోవచ్చా, ఉన్నాయి అనుకోవచ్చా? నేనైతే ఉన్నాయమే అనుకున్నాను, అంటే అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే అది మార్షల్. సో వీళ్ళు ఎక్స్పెక్ట్ అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఫైనల్గా ఓజీ? ఫైనల్గా ఓజీ అయితే ఆసమ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆయనకి వీళ్ళనే కాదు ఆయన ఫ్యాన్స్ అనే కాదు. గతంలో ఇది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటున్నారు, ఇంతకుముందు గ్యాంగ్స్టర్గా బాలు సినిమా తీశాడు, ఆ లెవెల్లో ఉంటుందా, దానికి మించి ఉండబోతుందా? దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా వెయిటింగ్, ఫైనల్గా దానికోసం ఆబ్వియస్లీ చాలా వెయిటింగ్, ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ లుక్స్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ.